అర్హత ఉన్నా పెన్షన్లు రావడం లేదు. అర్హుల నుంచి పెన్షన్ దరఖాస్తులు తీసుకోవడమే తప్ప లబ్ధిదారులకు మాత్రం పెన్షన్లు రావడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, 57 ఏళ్లు నిండిన వారు, 50 ఏళ్లు నిండిన బీడీ గీత కార్మికులు కలిపి సుమారు 180,000 మంది పెన్షన్లకు నోచుకోవడం లేదు. ఆసరా పెన్షన్ల మంజూరు కోసం 2021 అక్టోబర్లో అప్లికేషన్లు తీసుకున్న ప్రభుత్వం ఆ తర్వాత కొత్తగా అర్హత పొందిన వారిని పట్టించుకోవడం లేదు. గతంలో అర్హుల నుంచి పెన్షన్ దరఖాస్తులను తీసుకుని పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓలు ఆన్లైన్ చేస్తుండేవారు. కానీ 7.5 ఏళ్లుగా ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది. దీంతో అర్హులైన వారంతా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్స్ లో అర్జీలు పెట్టుకుంటున్నారు. గ్రీవెన్స్ సెల్స్ లో భూ సమస్య, తర్వాత పెన్షన్ దరఖాస్తులే ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం, పెన్షన్ మంజూరు కలెక్టర్ల చేతిలో కూడా లేకపోవడంతో వారు అప్లికేషన్లు తీసుకుని ఎంపీడీఓలకు పంపిస్తున్నారు. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆసరా పెన్షన్ల మంజూరు కోసం 2021 ఆగస్టులో తొలిసారి అప్లికేషన్లు తీసుకుంది. అదే 7 ఏడాది అక్టోబర్లో మరోసారి అప్లికేషన్లు తీసుకుంది. అప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే 7 ఏడాది తర్వాత 2022 సెప్టెంబర్లో పెన్షన్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో నెల నెలా సుమారు 5-6 వేల మందికి 57 ఏళ్లు నిండుతున్నట్లు అంచనా. మొత్తంగా సగటున ప్రతి నెల ఆసరా పెన్షన్ కు అర్హత పొందుతున్న వారి సంఖ్య 10,000 పైనే ఉంటుంది. ఈ లెక్కన గత 18 నెలల కాలంలో సుమారు 150,000 మంది అర్హత పొందారు. వీరంతా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 36,872 మంది చేనేత కార్మికులు, 62,164 మంది గీత కార్మికులు ఈ కేటగిరీలో పెన్షన్ పొందుతుండగా వీరిలోనూ చనిపోయిన వారి భార్యలకు వెంటనే పెన్షన్ శాంక్షన్ కావడం లేదు. అలాంటి వారు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. పెన్షన్ల కోసం ఎన్నోసార్లు ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామంటున్నారు లబ్ధిదారులు. ఆసరా పెన్షన్లకు దరఖాస్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటే సైట్ పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ పేర్లు నమోదు కావడం లేదంటున్నారు. అర్హులైన అందరికీ వెంటనే ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు లబ్ధిదారులు.